మెదక్ జిల్లా రామాయంపేటలో 44వ రోజు అన్నదాన కార్యక్రమం కొనసాగింది. విశ్వ హిందూ పరిషత్ బాధ్యతల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలు, నిరాశ్రయులు ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారని, ఎవరు కూడా ఆహారం లేకుండా పస్తులు ఉండకూడదనే సంకల్పంతో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ రామాయంపేట మండలంలో ప్రతిరోజు 300 మందికి అన్నదానం చేస్తోంది. ఉదయాన్నే ఆహారం తయారు చేసి వీరు ప్యాకెట్ తీసుకుని ఒక్కొక్క ఇంటికి వెళ్లి అవసరం ఉన్న వారిని గుర్తించి ఆహారం వితరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశం, సోమరాజు, శంకర్గౌడ్, మైలవరం వేణు, పబ్బా సత్యనారాయణ, సంగమేశ్వర్, పండు పండరీనాథ్, పుట్టి మల్లేశం, పోచమ్మల గణేష్, పోచయ్య, నవీన్, నరసింహులు, భార్గవాచారి, నాగరాజు, శరత్ ప్రసాద్, అఖిల్, నవీన్, రోహిత్, దిలీప్, విశాల్ గౌడ్, హర్షిత్ తదితర విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. పరిషత్, మరి బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ ఈ మూడు స్వచ్ఛంద సేవా సంస్థల నుండి ఎప్పుడైతే మోడీ గారు లాక్డౌన్ చేశారో అప్పటి నుండి ఇప్పటి వరకు 41 రోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, పొద్దున అల్పారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి ఒక అల్పారము, మరి మజ్జిగ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాకుండా రామంపేట ఉన్న చాలామంది దాతల ద్వారా ఇది ఇట్లానే కొనసాగుతుంది. మున్ముందు ఇంకా 20 తారీఖు వరకు, ఈ నెల 20 తారీఖు వరకు కొనసాగాలని మా బొబ్బా సత్యనారాయణ తెలిపారు. మరి ఇలాంటి కార్యక్రమంలో ఇది ఉదయం పూట ఎవరైతే నిరాశ్రయులు, మరి వికలాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఆహార పదార్థాలు ఉదయం సాయంత్రం వారికి అందజేస్తున్నాము. మా కార్యకర్తలు వెళ్ళి ఎవరెవరైతే ఉన్నారో పాయింట్అవుట్ చేశాం. ఎప్పుడైతే లాక్డౌన్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు 300 ప్యాకెట్లు పంచుతున్నాం. మళ్ళీ మధ్యాహ్నము భోజన వసతి, రాత్రి అల్పారం, పొద్దున అల్పారం, వేల మంది పోతున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమకు విజయం చేయవలసిందే కోరుతున్నాం. దోషం దేశానికి ఏమిస్తే తీరును రుణ శేషం, బతికిచ్చిన దేశం మెతికిచ్చిన దేశం. సమాజంలో ఉత్తమ జన్మగా బతికేటువంటి మనిషి పుట్టాం కాబట్టి సమాజానికి ఏమైనా చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని. చెలే చిత్తం చెలే విత్తం చెలే జీవన యవ్వనం చెలేచ చెలేతి సంసారే ధర్మో ఏకై నిశ్చలత. ధర్మ మార్గంగా సంపాదించినటువంటి సంపాదన, న్యాయ మార్గంగా సంపాదించినటువంటి సంపాదన సమాజం కోసం, దేశం కోసం ఖర్చు పెడితే సమాజంలో అతను వ్యక్తిగా మిగిలిపోతాడు, సమాజంలో తన వంతు పాత్రగా మిగిలిపోతాడు. కాబట్టి ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేసిన వారు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడతారు. అట్లాంటి ధర్మం కోసమే ఈనాడు జరుగుతున్నటువంటి లాక్డౌన్ సందర్భంగా వెళ్తున్నటువంటి అనేక వలస కూలీలకు, కార్మికులకు విశ్వ హిందూ పరిషత్ సంఘ పరివార్ ఆధ్వర్యంలో సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తులుగా, ఒక స్వయం సేవగా, ఒక కార్యకర్తగా, ధర్మబద్ధంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తగా ఈ సమాజానికి సేవ చేయడం కోసం మనం అందరం కార్యకర్తలుగా పనిచేస్తున్నాం. దానిలో భాగంగా నేడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలమైనటువంటి మేమందరం కూడా ఈ పులిహోర వితరణ కార్యక్రమంలో పాల్గొన్నాము. దాన్ని సమాజం ఉపయోగించుకొని ఇట్లా అనేక మందికి కార్యకర్తలకు స్ఫూర్తినివ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.